ఈరోజు నిజంగా నేను వస్తుండగానే సాంగ్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది రెహమాన్ బ్రాండ్ మట్టి ప్రతి పాటలోను ప్రతి సంగీత ప్రియుల హృదయాలకు శాశ్వతంగా అలా ఉండిపోయే విధంగా ఉంటుంది ప్రతి పాట అంటే అంత డెడికేటెడ్ గా వారు ప్రతి పాటని కంపోజ్ చేస్తారు రాత్రం బౌల్ కూర్చొని పని చేస్తూనే ఉంటారు ఆయన ఆ టైమింగ్స్ అసలు అంతే ఉండదు సో ఈ రోజు నన్ను పర్టిక్యులర్ గా నిన్న ఆయన రాటం నాకు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అని ఆ చిన్ననాటి స్నేహితు మాకు ఒక అన్నదమ్ముల్లాగా నేను ఎంతో బిజీ మేజర్ నేను రాజ్ రాజ్కోటిగా ఉన్నప్పుడు రెహమాన్ మా చిన్న వయసులో మాతో జాయిన్ అయ్యి సో వండర్ఫుల్ మ్యూజిషియన్ ఆయన ఎన్నో పాటలకి మాకు ఏం కావాలో ఇచ్చేవాడు అంటే చాలు నేను అంటే లేదు నేను ఇంకా ఇస్తానని అన్ని రకాలుగా మాకు అటువంటి టోన్స్ ఇచ్చేవాడు నేను అసలు రికార్డింగ్ చేసే రోజు లేదు అది ఓన్లీ త్రీ ట్రాక్ రికార్డింగ్ ఇప్పుడు మల్టీ ట్రాక్స్ డిజిటల్ అంతా వచ్చేసింది డాల్బీ డిజిటల్ అని అప్పట్లో త్రీ ట్రాక్ రికార్డింగ్ లో తాను ఇచ్చిన టోన్స్ మరి అమేజింగ్ ఇప్పటికీ ఆ పాటలు ఎప్పటికీ ఈ బిట్ రెహమాన్ గారు వాయించారని మేము గొప్పగా చెప్పుకుంటుంటాం అనమాట ప్రతి ఈ పాట అనమాట గోపా గోరింక గానీ వానచల్లు గానీ లేటర్ అలాగా రెహమాన్ గారు వాళ్ళ అమ్మగారు కూడా మొన్న రీసెంట్ గా అదే పాట ఎంత ఇంటిమసీ అంటే ఒక ఫ్యామిలీ మేమంతా ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం చెన్నైలో ఆ అభిమానంతో ఇప్పటికీ తను నా రెహమాన్ ఎప్పుడు అలాగే ఉన్నాడు కానీ ఏ మార్పు లేదు ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా నా రెహమాన్ ఎప్పుడు అలాగే ఉంటాడు అది మాకు తెలుసు సో సో హ్యాపీ రెహమాన్ యూ ఇన్వైటెడ్ మీ టుడే నేను కూడా తను చూడాలి చాలా రోజులుగా మొన్న చెన్నైకి వెళ్దాం అంటే కూడా కుదరలేదు బికాస్ ఆఫ్ కోవిడ్ దీని వల్ల వెళ్ళలేకపోయాను చాలా సంతోషం థ్యాంక్ యూ రీజన్ వై ఐ థింక్ టు గో ఫ్రమ్ అ కంపోజర్ టు రైటర్ టు ఫిల్మ్ మేకర్ ఇస్ ఎన్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ సో బికాస్ యూఆర్ ఆల్సో కంపోజర్ అండ్ వి వర్క్ టుగెదర్ ఐ వాంటెడ్ యు టు సీ ద హోల్ ప్రోగ్రెస్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ట్రైలర్ సో యు కెన్ వాచ్ ఇట్ అట్ దట్ థాంక్యూ